Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. So this is video number 52. So in this class we will discuss how to create a form builder service, how to use a form builder service ani cheppi manam ee class lo discuss chestunnam. Asalu ippudu mana form builder service anedi enduku use cheyalo meeku oka maata cheptanu chudandi. Manaki Visual Studio Code open chesinatlayite మనం ఎప్పటిదాకా మనం ఇన్స్టెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాము, ఫామ్ కంట్రోల్స్కి ఎట్లా గ్రూప్ చేసుకున్నాము అంటే మనము ఫామ్ గ్రూప్ని యూజ్ చేసి మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఫామ్ కంట్రోల్స్ని మనము మళ్ళీ ఇంటర్నల్గా మనము ఫామ్ కంట్రోల్ అనే క్లాసెస్ యూజ్ చేస్తున్నాము. సో ఇట్లా మనము మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ టైమ్స్ మనము ఫామ్ కంట్రోల్ అని రాయాల్సి వస్తుంటుంది. ప్రతిసారి ఇన్స్టెన్స్ చేస్తూ క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మనకి రిపిటివ్నెస్ లేకుండా ఉండేదానికి సేమ్ ప్రొసీజరే మనకి ఈ రియాక్టివ్ ఫామ్స్లో మనకి ఫామ్ బిల్డర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక సర్వీస్ క్రియేట్ చేసేదానికి అన్నమాట, ఒక మోడల్ క్రియేట్ చేసేదానికి. ఇప్పటిదాకా మనం ఏం క్రియేట్ చేసినాము, మోడల్ అనేది ఫామ్ గ్రూప్, అట్ ద సేమ్ టైం ఫామ్ కంట్రోల్స్ యూస్ చేసి మనం ఫామ్ మోడల్ అనేది క్రియేట్ చేసాం. సో అట్లా కాకుండా ఈ రెండింటిని కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఫామ్ బిల్డర్ సర్వీస్ని యూస్ చేసుకుని మనము సేమ్ ప్రాసెస్ మనం అచీవ్ అవ్వచ్చు. ఓకే, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ వీటిని అంతటి నేను కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫామ్ బిల్డర్ సర్వీస్ని నేను ఇంపోర్ట్ మన దగ్గర కన్స్ట్రక్టర్లో ఇంజెక్ట్ చేస్తాను. సో ఎట్లా చేస్తాను, ప్రైవేట్ అండర్ స్కోర్ ఏమిస్తాను పేరు, ఇన్స్టెన్స్ పేరు మై ఎఫ్ బి అని ఇస్తాను, ఫామ్ బిల్డర్ ఆఫ్ టైప్ ఫార్మ్ ఫామ్ బియుఐఎల్డిఆర్ ఫామ్ బిల్డర్. ఒకసారి మనం ఫామ్ బిల్డర్ రాయగానే ఆటోమేటిక్గా పైన మనకి ఫామ్ బిల్డర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫామ్ కంట్రోల్స్ ఫామ్ గ్రూప్ యూజ్ చేయట్లేదు కాబట్టి దాన్ని తీసేద్దాం, అవసరం లేదు మనకి. సో ఇప్పుడు మనం ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు చూడండి మనకి ఫామ్ గ్రూప్ ఏంటి, మనకి HTMLలో ఇట్ ఈస్ అ రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకే, సో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్కి టైప్ స్క్రిప్ట్లో మనం ఇక్కడ మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం దీనికి రిజిస్ట్రేషన్ ఫామ్కి మనము ఇక్కడ ఫామ్ బిల్డర్ సర్వీస్ యూస్ చేసి మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫామ్ బిల్డర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఏమంటే మనము ఫామ్ బిల్డర్ సర్వీస్ని యూస్ చేయాలి కాబట్టి దిస్ డాట్ మై ఫామ్ బిల్డర్ డాట్ ఇక్కడ మనం గ్రూప్ మెథడ్ యూస్ చేయాలి. ఓకే, గ్రూప్ మెథడ్ యూస్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఏమంటే గ్రూప్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్గా తీసుకుంటుంది. ఓకే ఫైన్, సో ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క ఫామ్ కంట్రోల్కి మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం. చూడండి ఫామ్ బిల్డర్ యూస్ చేసి ఇప్పుడు ఫస్ట్ది ఏంటి మనకి యూజర్ నేమ్ ఆఫ్ టైప్. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాము, న్యూ ఫామ్ కంట్రోల్ క్లాస్కి మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫామ్ బిల్డర్లో ఏంటంటే ఇట్ ఈస్ అన్ అర్రే, సో అర్రేగా ట్రీట్ చేస్తుంది. సో ఫస్ట్ 0th ఇండెక్స్ వచ్చేసి మనకి డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. సో నేను కాబట్టి ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నేను RSK అని ఇస్తాను. ఎప్పుడు RSKనా, వద్దులే సార్, ఏమిద్దాం నాగార్జున అని ఇద్దాం, నాగార్జున రైట్. ఫస్ట్ 0th ఇండెక్స్ వాల్యూ ఇస్ డిఫాల్ట్ వాల్యూ కాబట్టి నేను ఫస్ట్ వాల్యూ మనం నాగార్జున అని ఇచ్చాం. సో సెకండ్ వచ్చేసి మనకి ఏముంది, ఫీల్డ్ పాస్వర్డ్. సో దిస్ ఇస్ ఆల్సో అన్ అర్రే. సో ఇప్పుడు నేను అర్రేలో ఎంటీ వాల్యూస్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో దిస్ ఇస్ ఆల్సో అన్ అర్రే, సో విత్ ఎంటీ వాల్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి, తర్వాత కూడా మనకి అడ్రస్ ఉంది. సో అడ్రస్ కూడా మనకి గ్రూప్ కాబట్టి అడ్రస్ ADDRESS అడ్రస్. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, మనము ఫామ్ బిల్డర్ గ్రూప్ని యూస్ చేయాలి కాబట్టి దిస్ డాట్ సేమ్ ప్రొసీజర్ అండి. దిస్ డాట్ కాకపోతే అక్కడ మనం ఫామ్ గ్రూప్ యూస్ చేస్తున్నాం, ఇక్కడ మనం ఫామ్ బిల్డర్ సర్వీస్ యూస్ చేస్తున్నాం అంతే. డాట్ అగైన్ గ్రూప్ అగైన్ ఇది ఏం చేస్తుంది, మనకి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. సో ఆబ్జెక్ట్లో సో ఫస్ట్ది ఏంటి, సిటీ దిస్ ఇస్ ఆల్సో అన్ అర్రే. సో అర్రేలో మనం ఎంటీ వాల్యూస్ పంపిస్తున్నాము. దాని తర్వాత సెకండ్ వన్ ఇస్ ఏంటి, స్టేట్. తర్వాత దీన్ని కూడా సేమ్ మనం ఏం చేస్తామంటే ఎంటీ అర్రే. తర్వాత లాస్ట్ వన్ ఇస్ పిన్ కోడ్, దిస్ ఇస్ ఆల్సో అన్ అర్రే విత్ ఎంటీ పారామీటర్స్. ఓకే, సో ఈ విధంగా నేను ఏం చేశానంటే ఫామ్ బిల్డర్ సర్వీస్ని యూస్ చేసి నేను ఒక మనకి ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్కి నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను అనమాట. సో దాన్ని మనం HTML ఫైల్లో యూస్ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా నో ప్రాబ్లం. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను,
ఒకసారి కంపైల్ చేసి రన్ చేద్దాం. ఓకే డన్, సక్సెస్ఫుల్ కంపైల్డ్. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, నాగార్జున అని వచ్చేసింది. సో ఎందుకని జీరో ఇండెక్స్లో నేను వాల్యూ ఇచ్చాను, ఇక్కడ మనకి నాగార్జున ఇచ్చాం కాబట్టి సో దట్ బికమ్స్ యాజ్ డిఫాల్ట్ వాల్యూ. సో ఇక్కడ మనకి కింద చూసినట్లయితే జేసన్లో కూడా మనకి క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు నేను వాల్యూస్ ఇక్కడ ఇస్తాను చూడండి, హెల్ప్ లైన్, మళ్ళీ హెల్ప్ లైన్ ఏమొద్దులే ఆర్ఎస్కే. సో నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈజ్ ఆల్సో ఆర్ఎస్కే. నెక్స్ట్ సిటీ ఈజ్ టెస్ట్. అన్ని క్యాప్చర్ కింద జేసన్ ఫైల్లో చూడండి, మనకి అన్నీ మనకి క్యాప్చర్ అవుతూ ఉన్నాయి. పిన్ కోడ్ ఈజ్ 51501. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే రిపిటేటివ్ కోడ్ యూజ్ చేయకుండా, అంటే ప్రతిసారి మనకి ఇక్కడ ఫామ్ కంట్రోల్, ప్రతి ఫామ్ కంట్రోల్కి మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం బై యూజింగ్ అ ఫామ్ కంట్రోల్ క్లాస్. సో ఇట్లా ప్రతిసారి మనం ఫామ్ కంట్రోల్ క్లాస్ యూజ్ చేయకుండా మనము ఫామ్ బిల్డర్ సర్వీస్ని యూజ్ చేస్తాం. సో ఫామ్ బిల్డర్ సర్వీస్ని యూజ్ చేయాలంటే దాన్ని ఫస్ట్ ఇంజెక్ట్ చేసుకోవాలి. సో ఇంజెక్ట్ చేసుకుంటేనే వెంటనే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది యాంగులర్ ఫామ్స్ నుంచి. సో తర్వాత ఏం చేస్తామంటే మనం ఏదో ఒకటి నేమ్ ఇచ్చుకొని మన ఫామ్కి గ్రూప్కి ఫామ్ గ్రూప్కి ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఇక్కడ మనం చూడాలంటే ఫామ్ గ్రూప్కి మనం ఏదో ఒక నేమ్ ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చాం. సో ఆ నేమ్కి మనము దిస్ డాట్ మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినటువంటి ఫామ్ బిల్డర్కి ఆ వేరియబుల్ తీసుకొచ్చేసి మనం ఇక్కడ డాట్ గ్రూప్ అనే మెథడ్ ద్వారా మనము ప్రతిదానికి మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం, ప్రతి ఫామ్ కంట్రోల్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫామ్ బిల్డర్ సర్వీస్ని యూజ్ చేస్తాము. నా రికమెండేషన్ ఏంటంటే ఫామ్ బిల్డర్ సర్వీస్ని యూజ్ చేయండి. ఓకే, మనం కూడా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో కూడా మనం ఫామ్ బిల్డర్ సర్వీస్ని యూజ్ చేస్తాము. సో కాబట్టి దీన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో సింపుల్, డోంట్ బి కన్ఫ్యూజ్. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసిన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి సింపుల్ వాలిడేషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గాయ్స్, బై బై.